ఇది ఒక కథ కాదు, జీవితం, నిజమైన జీవితం. మనిషికి ఈ సందర్భం ఎదురైతే ఒక్క మనిషి నుండి కూడా నోటిలో నుండి మాట రాదు. అసలు ఆ జీవిత సత్యమేమిటో చూద్దాం. ఒకరోజు క్లాసులోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి, ఈరోజు మనం సరదాగా ఓ ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది. అయితే ఆ అమ్మాయికి పెళ్ళయి 6 నెలల కొడుకు కూడా ఉన్నాడు. సైకాలజీ లెక్చరర్ ఆ అమ్మాయికి చెబుతూ, నీ లైఫ్లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డు మీద రాయమని చెప్పింది. ఆ అమ్మాయి వెంటనే బోర్డు మీద ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, బంధువులు, స్నేహితుల పేర్లను వ్రాసింది. ఇప్పుడు వారిలో ఎక్కువ ముఖ్యం కాని 3 పేర్లను చెప్పమని చెప్పింది ఆ లెక్చరర్. ఆ అమ్మాయి బోర్డు మీద రాసిన వాటిలో 3 స్నేహితుల పేర్లను తుడిచివేసింది. ఆ తరువాత నీ లైఫ్లో ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5 పేర్లను తుడిచివేయమని చెప్పింది. ఆ తరువాత 5 బంధువుల పేర్లను తుడిచేసింది. ఆ లెక్చరర్ అలా చెప్పుకుంటూ పోతూ ఉండగా చివరకు ఆ బోర్డు మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ 4 పేర్లు మిగిలాయి. దీంతో క్లాస్రూమ్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇది ఆట కాదని అప్పుడు అర్థమైంది. ఇప్పుడు మరో 2 పేర్లను చెప్పమని చెప్పింది ఆ లెక్చరర్. ఇది చాలా కష్టమైన పని అని అందరికీ అర్థమైంది. చాలా బాధపడుతూ అమ్మా నాన్నల పేర్లను చెరిపేసింది ఆ అమ్మాయి. తరువాత మిగిలిన 2 మరొక పేరు చెప్పమని చెప్పింది ఆ లెక్చరర్. ఆ అమ్మాయి కళ్ల వెంట నీళ్లు రావటం ఆగట్లేదు. ఆ స్థితిలో వణుకుతున్న ఆ చేతులతో తన కొడుకు పేరును చెరిపేసింది ఏడుస్తూ. అప్పుడు ఆ లెక్చరర్, వెళ్ళి నీ సీట్లో కూర్చమని చెప్పింది. తరువాత కాసేపటికి ఆ లెక్చరర్ తనను ఇలా అడిగింది, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని, నువ్వు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని, బయట వ్యక్తి అయిన భర్తను ఎందుకు ఎన్నుకున్నావు అని అడిగింది. క్లాసంతా మరోసారి నిశ్శబ్దం అలుముకుంది. తను ఏమి చెబుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. తను బాధతో నిదానంగా చెప్పటం మొదలుపెట్టింది, ఏదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు. చదువు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏదో ఒక రకంగా నా కొడుకు కూడా నాకు దూరమవ్వక తప్పదు, కాని జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే అని చెప్పింది ఆ అమ్మాయి. ఒక్కసారిగా క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎవరు ముఖ్యం అనే మాట వస్తే మీకు సమాధానం వెంటనే వస్తుందా? ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలించే ఈ వీడియో నా అనుకున్న వాళ్ళందరికీ అంకితం. ఎందుకంటే ఎవరు ముఖ్యం అన్నదానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు.